ప్రదేశాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కానీ మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా వేడెక్కిస్తున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర దక్షిణ ప్రాంతం, కర్ణాటక, తమిళనాడులో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. ఇదే తీవ్రత మరో 48 గంటల పాటు ఉండొచ్చని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ చెప్పింది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం రాత్రి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరో 24 గంటల్లో ఇది అల్పపీడనంగా మారుతుందని, మరింత విస్తరిస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక అనంతపురం, కర్నూలు, కడప, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అన్నమయ్య, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో కూడా వర్షాలు దంచుకొట్టాయి. రాయలసీమకు ఆనుకుని ఉన్న కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో కూడా ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. ఇక ఈ రోజు ఏపీ తీర ప్రాంత జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరులో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అయితే తుఫాన్ ముప్పు తప్పిందని, మయన్మార్ వైపు మళ్లిందని, ఈ నెల 14వ తేదీ నాటికి బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య తీరాన్ని తాగుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు ఆగ్నేయ బంగాళాఖాతం వైపు వెళ్లకూడదని, ఇప్పటికే అక్కడ చేపల వేటలో ఉన్నవారు తీరానికి చేరుకోవాలని కూడా అధికారులు సూచించారు. ఇక తుఫాను ప్రభావం వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపారు.